గత కొద్ది రోజులుగా పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు సామాన్య జీవితాన్ని చాలా తీవ్ర ప్రభావితం చేస్తూ ఉన్నాయి. గతంలో అంతర్జాతీయ విపణిలో బ్యారెల్ పెట్రోల్ ధర డాలర్లలో ఉన్నప్పుడు ఇక్కడ దానికి అనుగుణంగా ప్రభుత్వము చమురు సంస్థలు ధరలను పెంచుతూ తగ్గిస్తూ ఉండేవి. సంస్కరణలో భాగంగా ఈ రోజు చమురు కంపెనీలు అదే విధంగా ప్రభుత్వము రోజువారీ సమీక్షల పేరుతో రూపాయి 29 పైసలు 42 పైసలు పావలా అంటూ ఇలా రోజువారీగా పెట్రోల్ ధరలు పెంచుతూ పోతూ ఉంటే తగ్గించేదెప్పుడు? ఇప్పటి పరిస్థితి చూస్తుంటే గతంలో అంతర్జాతీయ విపణిలో బ్యారెల్ పెట్రోల్ ధర $100లకి చేరుకున్న సందర్భాల్లో కూడా మన భారతదేశంలో లీటర్ పెట్రోల్ ధర ఏనాడు 100 రూపాయలు చేరుకోలేదు. కానీ ఈ రోజు అంతర్జాతీయ విపణిలో బ్యారెల్ చమురు ధర కేవలం 64 రూపాయలు ఉన్నప్పటికీ మన దేశంలో పెట్రోల్ ధర సెంచరీ కొట్టడం విశేషమని, దీని ప్రభావం దేశ ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని, అదే రకంగా సామాన్య జనం తమ సొంత వాహనాలు కానీ ద్విచక్ర వాహనాలు కానీ ధైర్యంగా బయటకు తీయలేని పరిస్థితి, పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు సమాజంలో అన్ని రంగాల మీద తీవ్ర ప్రభావితం చేస్తుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. ముఖ్యంగా కూరగాయలు, సిమెంటు, నిత్యావసర వస్తువులు, రవాణా, ఇసుక ఇలా ప్రతి రంగం పైన దీని ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఉన్న కొన్ని పరిశ్రమలు మళ్లీ కుదేలయ్యే పరిస్థితి ఉంది. ఈ విషయంపై మన ట్రూత్ న్యూస్ సామాన్య జనం నాడి పట్టుకోవడానికి ఈరోజు భిన్న రంగాలకు చెందిన కొంతమందిని వారి మనసులో మాట బయట పెట్టడం కోసం ఒక చిన్న ప్రయత్నం చేశాం. అందులో ఒక పెట్రోల్ బంక్ ఓనర్, ట్రాక్టర్ డ్రైవర్, ద్విచక్ర వాహనదారులు, బోర్ డ్రిల్లింగ్ మిషన్ డ్రైవర్ ఇలా వారి భావాలు, పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు వారి జీవితాలలో ఎంత ప్రభావితం చూపిస్తున్నాయి అనేది వారి మాటల్లోనే విందాం. వ్యవసాయానికి ఏదైతే ఈ మందులు ట్రాక్టర్లు వాడుతున్నారో వాళ్ళకు కూడా దానికి సంబంధించిన ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి. దీనివల్ల రైతులపైన ఆర్థికంగా భారం పెరుగుతోంది. సో ఆల్రెడీ వ్యవసాయం బాగా నష్టాల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడం వల్ల మరింత భారం పెరుగుతోంది. దీనివల్ల వ్యవసాయం చేయడం అనేది కష్టంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా ఆలోచన చేసేసి దీనిపైన ఒక నిర్ణయానికి వచ్చి ధరలు తగ్గిస్తే బాగుంటుంది. 1.5 లీటర్ వరకు వచ్చేది 100 రూపాయలు, ఇక్కడ 1 లీటర్ వస్తుంది. ఒక రోజు కూడా కావట్లేదు. రోజు ఖర్చులు అనేది చాలా పెరిగిపోతుంది. భారం పడతా ఉంది. ఊరు కూడా పథకాలతో పెరుగుతూ ఉంది. దీనితో బోర్డు తీసుకోలేరు, ఏ వీటిని చెప్పలేరు. ప్రతి ఒక్కరికి ఇబ్బందిగానే ఉంది. సామాన్య జనాలు పూర్తిగా ఇబ్బంది పడతారు. గవర్నమెంట్ అందరూ కలిసి, కేంద్ర గవర్నమెంట్ కావచ్చు, రాష్ట్ర గవర్నమెంట్ కావచ్చు, వాళ్ళ పనులు వాళ్ళే తీసుకుంటారు. కేంద్ర గవర్నమెంట్ 30 రూపాయలు తీసుకుంటాను, రాష్ట్రం 30 రూపాయలు తీసుకుంటాను. సామాన్య జనాలు మాత్రం తీసుకుంటాను. పెట్రోల్ రేట్లు పెరిగిన దానికి మేము బండ్లు నడుపుకోలేక ఏమేమి పెద్ద ఇబ్బంది పడుతుంటాము. డీజిల్ 90 రూపాయలు 50 పైసలు రేటు పెరిగింది. ఏ లెక్కతో పెంచుకోవాలి? గవర్నమెంట్ ఏదైనా చూసి సహకరిస్తే బండ్లు నడుపుకునే చేత కావడం లేదు. బండ్లు మేము తెచ్చుకొని కలిసి బండ్లు